హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్రిల్లింగ్ వాగ్ నేను మీ శాంసంగ్ రాయ్ని మళ్ళీ వచ్చేశాను నేను ఈ వీడియో చేయడం కారణం సీబీఎస్ ముసలినక్క ఆల్రెడీ ఆడికి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను లేడీస్ మీద చేయకని ఇప్పుడు బడేల మీద మరీ చేస్తున్నాడు మరీ ఘోరంగా మాట్లాడుతున్నాడు అందుకే ఈ సీబీఎస్ కుక్క కోసం నేను ఈ వీడియో చేశాను చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఇలా తిరిగి 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 లాస్ట్కి స్టేజ్కి వచ్చాను చాలా మంది చూస్తున్నారు రోడ్డు మీద అయినా నేను పట్టించుకోవడం నాకు లాస్ట్కి బర్డే లేసే దెబ్బకి వచ్చి సైకిల్ షాప్లో వచ్చి పడ్డావరా ప్యాచీలు వేసుకుంటున్నవారు ఆలు పచ్చినా కొడక ప్యాచీలు వేసుకుంటున్నావా రేపు ఒకటి నేను ఆ రోజే చెప్పాను లాస్ట్ నీ బతుకు ప్యాచీలే అని లాస్ట్కి ప్యాచీలు వేసుకుంటున్నావు ఇంక నీ పని గాలి కొట్టుకోవడమే ఎవడేంటి వచ్చినా వచ్చి గాలి కట్టించుకోవడమే ఇంక నీ పని ఏరా నీకు ఆ లేడీస్ అంటే ఆ ఉందిరా కొందరా చేస్తున్నా కొడుక మూసల్లాక్క ప్యాంట్స్ చూసుకో ముందు కొద్దిగా నీట్ మంచి ప్యాంట్లు వేసుకో వీడియోలు చేస్తున్నాం లేడీస్ చూస్తారు ఆ ప్యాంట్ ఎట్లా సిరిగిపోయింది వేసుకున్నాం పకోడి మళ్ళీ వీడియోలో వచ్చి సిగ్గు లేకుండా చెప్తున్నావు నా బతుకు ప్యాచ్లు బతుకు అయిపోయింది అని నీకు ఆ రోజు చెప్పానా వద్దురా అని ఏమైంది నీకు లాస్ట్ ప్యాచిల్ వేసుకొని బతుకుతున్నావు నీకు బాగోదు మొత్తం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఎందుకురా సిగ్గులేని తోప రాసేదవా నీ వల్లే నా బస్ బస్టాండ్ అయిపోయిందిరా ప్యాచ్చీలు వేసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ అప్పుడు ప్యాచీలు వాడికి నువ్వు రెచ్చగొట్టి ఆ నీకు ఆ రోజే చెప్పాను రా గోజుగే ఆల్రెడీ నీకు గోజ్గే గోజుగే నీకేం చెప్పాను నెత్తి నెత్తిపోడి ఆ రోజే నీకు చెప్పాను వద్దురా లేడీస్ జోలికి వెళ్ళదురా అన్న గోజుగే ఇన్నిసార్లు చెప్పాను రా లాస్ట్కి ఏమైందిరా వెళ్ళి టైర్ ఎంత ఉందో పొడి కొలుసుకుంటున్నావు దానికి ఎక్కడ బొక్క పడింది ఎత్తుక్కుని గాలి కొట్టుకుంటున్నావు సరే ఆలైన్లో మోసం చేసుకుని బతికాను ఇన్నాళ్ళు కూడా మొన్న కూడా సిగ్గు లేకుండా అడుక్కున్నాను ఏమని డబ్బులు లేవు గుద్దెండిపోయిందో ముద్దెండి నేను గుద్దెండిపోతే ముద్దు ఎండిపోతాయేట్రా మాకు ఎందుకురా లేడీస్ జోలికి వెళ్తారా పోకోడి ఫ్యాన్ జారిపోయింది చూసుకో సగ్గర తగ్గిందా లేదా అలాగా ఉందా సగ్గడ్ చిదిగిపోగా చూసుకో అని మాయగారు మాయగారు ప్యాక్ చేస్తాను ఒకసారి అర్జెంట్గా రారా కస్టమరు లేట్ అయితే కొడతారు నన్ను మాయగారు రెండు మాయగారు పిల్లని ఆ రోజే చెప్పాను కదా నువ్వు ఆడింగడు అని రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళకి మాయా అని పిలుచుకొని లాస్ట్కి నీ ప్యాచ్లు బతికి అయిపోయింది నీకు కూడా ప్యాచ్ చేస్తుంటారు చూసుకో ఎక్కడైనా పెద్ద బొక్క అయిపోయి ఉంటుంది కవర్ చేసుకుని నువ్వు కూడా ప్యాచ్ చేసుకో నీట్గా బొక్క కనబడుతుంది కొద్ది నీ ప్యాంటుని కూడా కొద్దిగా ప్యాచ్ చేసుకో అర్థమైందరా పెట్టి చూసేవాడు ఉంటే ఎవరైనా చూడండి తప్పకుండా మీకు వాంతులు రాకపోతే నన్ను అడగండి కంపల్సరీ మీకు వాంతులు విరేచనాలు అన్నీ కూడా వస్తాయి చిన్నపిల్లలకు మాత్రం నా వీడియోస్ అస్సలు చేయించవద్దు ఓకేనా ఇక్కడ దోమలు దెబ్బేస్తున్నా మీకోసం చూసారా ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి అసలు చూపించొద్దు ఎందుకంటే ఈడ అవతారం చూసి జరుచుకుంటారు జ్వరం పెట్టుకుంటారు నువ్వు చెప్పక్కర్లేదురా నేను చూస్తే ఆటోమేటిక్గా వాంతులు బిరోచనాలు అన్నీ పట్టుకుంటున్నాయి జాగ్రత్త కూర్చున్నప్పుడు సీరి మీద సెగ్గట్టు సిరిగిపోగలేదు సిరిగిపోతే తెలుసుగా ఏమవుద్దు పోలీసులు మొన్న ఎక్కడ కొట్టారో సెగ్గట్టు మీద కొట్టారన్నగా నీ పని ఇంకా సైకిల్ షాప్లో ప్యాచ్లు వేసుకొని దోమలు చేతులు దెబ్బలు వేయించుకోవడమే చెప్పాను కదా ఆఖరికి దోమలు దోమలు దెబ్బలు వేయించుకుంటున్నావు ఆఖరికారవద్దు దిగజారిపోయేవరా ముసలి లక్క రే పకోడి ఇన్ని రోజులు ఎవరు లేడు అనుకున్నావురా చిన్న గ్యాప్ ఇచ్చాను రా పకోడి ముసలి ముసలి నెత్తి పకోడి చిన్న గ్యాప్ ఇచ్చాను రా ఇక ఈ రోజు నుంచి నేను ఇక చెక్కేస్తాను అర్థమైందని చెక్కి వెళ్ళిపోతాను బంగారతం చెక్కినట్టు చెక్కేస్తాను లేడీస్ జోలికి వెళ్తావరా పకోడి ఎరుపుక ఈ రోజు నుంచి నేను వదనరా చెక్ వేయడానికి వచ్చాను నేను శామ్సంగ్ రాని ఈ రోజు నుంచి వీటి మీద వీడియోలు చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకన్కి వచ్చాను